राष्ट्र देवादाय शाख मंत्री वेल्लंपल्ली श्रीनिवासराव प्रकाशम जिल्ला कंदुकूरुलो जनार्दन स्वामी देवस्थानम राजगोपुरानिकि मंत्रि संकुस्थापन चेशारु अनंतरं भक्तुलतो समावेशं निर्वहिंचारु ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కందుకూరు దేవాదాయ శాఖకు సంబంధించిన బకాయిలు వెంటనే చెల్లించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖకు సంబంధించిన అన్యక్రాంతమైన భూములను వెంటనే స్వాధీనపరచుకుంటామని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి, ఆలయ చైర్మన్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. అదే విధంగా చైర్మన్ గారికి, ఎంఆర్ఓ గారికి, మాడిసి గారికి, ఏసీ గారికి, ఇతర అధికారులకి, ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా, మీడియా సోదరులకి, మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం ఉంది. ఈరోజు కందుకూరు శ్రీ స్కందపురి జగదోత్సవ దేవస్థానానికి రాజగోపాలానికి ఫౌండేషన్ వేసుకోవడం నాకు ఈరోజు ఉదయం నుంచి కూడా మైదిరెడ్డి గారు కందుకూరులో ఉన్న దేవాలయాల మీద ఇంతకుముందు అన్యాక్రాంతమైనవి కావచ్చు భూములు, అదేవిధంగా దేవాలయాల అభివృద్ధి మీద చాలా వరకు పొద్దు నుంచి మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా పరిపాలన భాగంగా దేవాలయాలను కూడా అభివృద్ధి చేయాలి. ఏదైతే జనలకు సామాన్య రాజకీయ నాయకులు ఏంటంటే మామూలుగా ఎక్కడైనా కబ్జాలు చేస్తుంటే వాళ్ళని ప్రోత్సహిస్తారు, కానీ ఉదయం నుంచి నాకు మైదిరెడ్డిగా చెప్తున్నాను కూడా ఎవరైతే కబ్జాదారులు చేతుల్లో ఉన్న ఆస్తుల్ని వెనక్కి తీసుకొని ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పని ఉదయం నుంచి దాదాపు సుమారు 5-6 దేవస్థానం నేను చెప్పడం జరిగింది. వెంటనే దాని మీద చర్యలు కూడా తీసుకుంటాం. ఎందుకంటే నాకు మైదిరెడ్డి గారు, నేను 2009 ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి నాకు బాగా పరిచయం. అనేక సార్లు వారు నేను చాలాసార్లు చెప్తున్నా, వారి పేషెంట్లు పోలీసులు భోజనం చేశాను. నేను హైదరాబాద్ ఉన్నప్పుడల్లా ఆయన దగ్గర భోజనం చేసేవాడు. నేను అంత చక్కటి మంచి వ్యక్తి, ఆయన పిలిచిన వెంటనే కందుకూరు రావాలనిపించింది. చక్కటి కార్యక్రమాలు బాగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే కాన్స్టిట్యూన్సీలో ఉన్న దేవాలయాలన్నింటి మీద ఒకసారి రివ్యూ జరిగితే అక్కడ ఒక ప్రజాప్రతినిధులుగా మాకు కొంత బాధ్యత ఉంటుందని చెప్పిన ఒక ఆలోచనతో ఏదైతే దేవాలయానికి సుమారు మన ఆంధ్ర రాష్ట్రంగా చూసుకుంటే సుమారు 4 లక్షల ఎకరాల పైన దేవాలయ భూములు ఉన్నాయి. కానీ అనేక రీజన్స్, ఎందుకంటే గత ప్రభుత్వాలు కావచ్చు, అంతకుముందు ప్రభుత్వాలు కావచ్చు, దేవాదాయ భూముల మీద ఎవరికి కూడా బాధ్యత చాలా తక్కువ ఉంటుంది. దేవుడే కదా అని చెప్పని ఎవరికి వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం, సరైన నిధులు కానీ దానికి రావాల్సిన డబ్బులు కానీ ఇవ్వకపోవడం చాలా జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక జగన్మోహన్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మీద పూర్తిగా ఆయన అనేక మార్లు మాకు చెప్పడం జరిగింది. దేవాలయ ఆస్తులన్నీ కాపాడండి అని చెప్పని, దేవాలయ ఆస్తులను కాపాడాలి, దేవాలయంలో ఉన్న నిధులను కాపాడాలి, దేవాలయాలను అభివృద్ధి చేయాలి అని చెప్పని అనేక విధాలుగా ముందుకెళ్తూ జరగడం జరుగుతుంది. కాకపోతే మొన్న మార్చి నుంచి కరోనా కాబట్టి గత కొంత డిలే అయినా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ ఒక్క గజం కూడా ఎవరిని కూడా ఆక్యుపై